తిరుపతి లోక్సభకి ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఫిబ్రవరి మధ్యలో వచ్చే అవకాశం ఉంది. మార్చి 15 నాటికి ఎన్నికలు జరిగిపోవాలి, కొత్త ఎంపీ రావాలి, నిబంధనలు చెప్తోంది ఇదే. దాంతో నెల రోజుల ముందుగా నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి తిరుపతి ఉప ఎన్నిక మీద ఉంది. ఇక ఏపీలోనూ రాజకీయ పార్టీలు అయితే తిరుపతి మీద కన్నేసించాయి. తిరుపతి సీటును గెలుచుకుని సత్తా చాటాలన్న ఉబలాటంతో టీడీపీ ఉంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో ఉనికి చాటుకోవాలనుకుంటుంది. మరి అధికార వైసీపీతో పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరమైన చర్చ. తిరుపతి వైసీపీకి అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి పేరుని అనధికారికంగా పార్టీ ఖరారు చేసింది. జగన్ ఆయనకి మాట ఇచ్చేశారు, కీలక నేతలకు కూడా ఈ సంగతి చెప్పేశారని అంటున్నారు. అయితే తిరుపతి ఉప ఎన్నిక అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. 7 అసెంబ్లీ సీట్ల యొక్క పరిధి ఎన్నికంటుంది. పైగా అసలు ఎన్నికల కంటే ఈ కొసరి ఎన్నికలకి అయ్యేటువంటి ఖర్చు చాలా ఎక్కువ అన్నది తెలిసిందే. ప్రతిష్టతో కూడుకున్నటువంటి ఉప ఎన్నిక కావడంతో ఖర్చు ఆకాశమే హద్దు అని అంటారు. మరి ఆర్థికంగా చూస్తే గురుమూర్తికి అంత స్తోమత లేదనేది పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే కాదు, అభ్యర్థికి సంబంధించినటువంటి ఆర్థిక భారాన్ని కూడా జిల్లాకు చెందినటువంటి నేతలు, పెద్దలు, మంత్రులు భరించాలన్నదే పార్టీ విధానంగా ఉందని అనిపిస్తోంది. అలా అయితే ఖచ్చితంగా 100 కోట్లు తక్కువ కాకుండా ఖర్చు అవుతుందని లెక్కలు వేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 10 నుంచి 15 కోట్లు వేసుకున్నా 100 కోట్లు పట్టుకుంటే తప్ప ప్రత్యర్థుల్ని ధీటుగా ఎదుర్కొనే పరిస్థితి ఉండదు. అయితే తాము ప్రచారం ఎంతైనా చేస్తాం కానీ ఖర్చు మాత్రం ఆ రేంజ్లో భరించడం అంటే తమ వల్ల కాదని పలువురు సీనియర్లు చేతులెత్తేస్తున్నారట. అయితే తిరుపతి ఎన్నికల నోటిఫికేషన్ రాగానే జగన్ అందరినీ కూర్చోబెట్టి బాధ్యతలతో పాటు ఖర్చుల భారాన్ని కూడా తలా ఎంత పంచుతారని అంటున్నారు. అయితే వైసీపీలో ఇప్పుడు మరో మాట కూడా వినిపిస్తుంది, డబ్బు ఖర్చుకు వెనకాడిన వారు కొంతమంది పోటీకి రెడీగా ఉన్నారట. వారిలో ఒకరిని తెచ్చి ఎంపిక చేస్తే తమకి ఆర్థిక భారం తప్పుతుంది కదా అని వారు సూచిస్తున్నారట. ఆ విధంగా 100 కోట్ల దాకా ఖర్చు పెట్టడానికి ఒక మాజీ ఎంపీ గారు కూడా రెడీగా ఉన్నారట. మరి జగన్ మనసు గురుమీర్తి మీదనే ఉంది. దీంతో ఆయన అటు నాయకుడికి చెప్పలేక ఇటు భారం మోయలేక వైసీపీ నేతలు పరేషాన్ అవుతున్నారు. ఏం జరుగుతుందని చూడాలి. ఓవరాల్గా మాత్రం సరైన ఆర్థికంగా స్థితిమంతుడిని కనుక దించితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అక్కడ గెలుపు ఖాయమని చెప్తున్నారు.